ఏమన్నావు హనుమ? సీతమ్మ రెండు నెలల మాత్రమే బ్రతుకుతానన్నదా? సీత లేకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను సుమ. వెంటనే యుద్ధానికి సన్నద్ధులం కావాలి అని రామచంద్రమూర్తి సేతుబంధనానికి సన్నద్ధం చేశాడు. రామచంద్రమూర్తి యొక్క ప్రతాపం వల్ల సముద్రుడు అనుకూలుడయ్యాడు. సేతువు నిర్మించబడింది. సేతువుపై రామచంద్రమూర్తి లక్ష్మణ సైతుడై వానర వీరుడితో వెళ్ళి అక్కడ రావణుడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో హనుమ యొక్క ప్రతాపాన్ని మనం చూడాలి. హనుమత్ కథానే మనకి ప్రధానం. హనుమ యొక్క వీరత్వం, ఎన్ని రకాలుగా విజృంభించి ఎంతమంది రాక్షసుల్ని సంహరిస్తాడు అక్కడ. దుర్ధరుడు, అకంపనుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ హనుమయే సంహరిస్తాడు అక్కడ. అంతేకాదు ఎన్ని రకాలుగా యుద్ధంలో హనుమ ప్రవర్తిస్తున్నాడు అనేది మనం గమనించవలసిన అనేక అంశములున్నాయి. ఒకటి, కుంభకర్ణుడు వచ్చినప్పుడు ప్రధానంగా, ఆ కుంభకర్ణుడు వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి విజృంభణ చాలా విచిత్రంగా ఉంటుందండి. దానికంటే మునుపు రావణుడు ఒకసారి వస్తాడు, ఒక్కసారి బలాన్నంతటిని చూద్దామని. వచ్చినప్పుడు ఆ రావణుడు వస్తూ ఉండగా రావణుని నేను ఎదుర్కొంటాను అని వెళ్తాడు లక్ష్మణస్వామి. అప్పుడు లక్ష్మణుడి వైపు మహాకోపంగా చూసి శక్తి అనబడేటువంటి ఒకనొక శస్త్రాన్ని ప్రయోగిస్తాడు రావణాసురుడు. ఆ శక్తి తగలగానే లక్ష్మణస్వామి కింద పడిపోతాడండి. అప్పుడు రావణుడు రథం దిగి, ఇదివరకు సీతను నేను అపహరించి తెచ్చుకొచ్చేశాను, అయినా రాముడు బలంగానే ఉన్నాడు, ఈ రాముడిని అంటి పెట్టుకుని లక్ష్మణస్వామిని కూడా నేను తీసుకుపోతాను ఇప్పుడు, దానితో రాముడు ఒంటరి వాడైపోతాడని ఉద్దేశంతో ఆ లక్ష్మణుడిని తీసుకువెళ్ళిపోవడానికి దిగి ఒక చేత్తో ఎత్తబోయేట, వల్ల కాలేదు. 20 చేతులు ఎత్తి ప్రయోగిద్దామని చూశాడు, వల్ల కాలేదు. పైగా ఎత్తుతున్నప్పుడు ఇంకా శరీరం తట్టుకోలేకపోయింది, చతికలు పెడుతున్నాడు. అది చూసి ఆంజనేయ స్వామి ఒక్క ఎగురుతో అక్కడికి వెళ్ళి, హిమవాన్ మందరో మేరు త్రైలోక్యం వా సహామరై శిక్ష్యం భుజాభ్యాముద్ధర్తం నశిక్షో భరతానుజం. పర్వతాలను కూడా ఎత్తవచ్చేమో కానీ కైలాసాన్ని కూడా కొంతమేరకు ఎత్తగలిగిన రావణాసురుడు లక్ష్మణస్వామిని ఎత్తలేకపోయాడండి. ఎందుకంటే సమస్త పృథ్వీని మోస్తున్న ఆదిశేషుడే అతడు, ఇదొక భావం. అంతేకాదు ఇందులో ఒక రహస్యం ఉంది, ఆ తర్వాత మనకు తెలుస్తుంది. లక్ష్మణస్వామిని ఎత్తలేకపోయేట. అప్పుడు తత క్రుద్ధో వాయుసుతో రావణం సమభిద్రవత్. రావణుడు మొట్టమొదట అడుగు పెట్టినప్పుడు దెబ్బ కొట్టినవాడు హనుమస్వామి. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ తిన్నగా వెళ్ళి, జఘానోరసి క్రుద్ధో వజ్రకల్పేన ముష్టిన, పిడుగులాంటి తన యొక్క పిడికిలితో ఆ రావణాసురుడు ఒక గుద్దు గుద్దేట. వెంటనే ముక్కు నుంచి చెవుల నుంచి నెత్తురు కక్కుకుంటూ అక్కడ కూలబడిపోయాడు రావణాసురుడు. అప్పుడు అవలీలగా ఒక్క చేత్తో లక్ష్మణస్వామిని ఎత్తి తీసుకొచ్చాట ఆంజనేయ స్వామి వారు. ఆశ్చర్యకరంగా ఇక్కడే హనుమ యొక్క పరాక్రమం కనబడుతుంది.